లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచి పేద ప్రజలపై పెనుభారం మోపుతుంది అని వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆరూర్ రమేష్ అన్నారు. దేశంలోని సామాన్య ప్రజలు నడ్డివిరిచే విధంగా పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ అన్నకొండలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే పెద్దీప్ సుదర్శన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పేద ప్రజల నడ్డివిరుస్తుందని విమర్శించారు. పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ పెంచి సామాన్య ప్రజలపై కేంద్రం పెనుభారం మోపుతుందని ఇప్పటికే పెట్రోల్ గ్యాస్ ధరల పెంచిన కేంద్ర ప్రభుత్వం దేశంలో పేద మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితి తీసుకొస్తుందని అన్నారు. రూపకల్పన చేసి అమలు చేసి అన్ని వర్గాలకు అందిస్తుంటే అందించిన ఫలాలని కేంద్ర ప్రభుత్వం దోచుకోవాలని పన్నుల పేర జిఎస్టీల పేర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈ దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది కొనసాగుతుంది. నిన్నటికి నిన్న పుట్టిన బిడ్డ తాగే పాలకు కూడా జిఎస్టీ విధించి శ్మశాన వాటికి పోయే మనిషి మీద కూడా పన్నేసే పాలసీ ఈ దేశ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాల పైన పెరుగు పైన తినే వస్తువుల పైన అన్నం పైన ఉల్లిపైన ఎల్లిపైన కూడా మరి జిఎస్టీని విధించి సామాన్య ప్రజల నడివేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకే 170% పై చిలుకు డీజిల్ పై గ్యాస్ పై పెట్రోల్ పై రెట్టింపు చేసి రైతులను మధ్యతరగతి కుటుంబాలకు రైతు కోసం రైతు బంధు ఎకరాకు 10,000 ఈ ప్రభుత్వం కల్పిస్తే డీజిల్ ధర పెంచి ఎకరాకు ట్రాక్టర్ దున్నే రేట్లను పెంచి రైతులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. యావత్ భారత రైతాంగం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వరదలు వస్తే వర్షాలు వస్తే ఏ ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఒక్క రూపాయి సహాయం లేదు కేంద్ర ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో వరదలు వస్తే కోటాను కోట్ల ప్యాకేజీని